కూటమి ప్రభుత్వ ఏర్పాటుతో తెలుగుదేశం, జనసేన కార్యకర్తలు రాష్ట్రమంతటా సంబరాలు చేసుకున్నారు. ప్రమాణ స్వీకారానికి వెళ్లలేని వారు ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షిస్తూ కేరింతలు కొట్టారు. బాణాసంచా కాల్చి మిఠాయిలు పంచుకున్నారు. చంద్రబాబు సహా మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవాన్ని కూటమి కార్యకర్తలు పండుగలా చేసుకున్నారు. పిఠాపురంలో అంబేడ్కర్ కమ్యూనిటీ హాల్, సినిమా సెంటర్, ఆర్ఆర్ పార్క్, ఆర్టీసీ కాంప్లెక్సుల్లో ఏర్పాటు చేసిన ఎల్ఈడీ తెరలపై కార్యక్రమాన్ని వీక్షిస్తూ సంబరాలు చేసుకున్నారు. ఏలూరులో ఇండోర్ స్టేడియంలో ప్రమాణ స్వీకారాన్ని లైవ్లో వీక్షించారు. టీజీ భరత్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగానే కర్నూలులో తెలుగుదేశం కార్యకర్తల సంబరాలు అంబరాన్నెంటాయి. రైల్వే స్టేషన్ ముందు బాణాసంచా కాల్చి మిఠాయిలు పంచుకున్నారు. సత్యసాయి జిల్లా ధర్మవరంలోనూ బాణాసంచా కాల్చారు. నంద్యాలలో ప్రమాణ స్వీకారాన్ని ప్రత్యక్ష ప్రసారంలో వీక్షిస్తూ కేరింతలు కొట్టారు. కళ్యాణదుర్గంలో కూటమి శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. మండల పరిషత్ కార్యాలయం, వాసవి కళ్యాణ మండపంలో ఎల్ఈడీ తెరలు ఏర్పాటు చేశారు. అనంతరం బాణాసంచా కాల్చి కేక్ కట్ చేశారు.